హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. మీరు కనుక మా ఛానల్ని మోడీసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయగలరు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది చిన్నపిల్లలకు సందులు అవుతూ ఉంటాయి. సందులు అంటే అర్థం ఏంటంటే మోషన్స్ అనేది గ్రీన్ కలర్లో రావడం, అది ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్, ఒక నీస్ లాంటి వాసనను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కువసార్లు మోషన్స్ పోతూ ఉంటారు, పిల్లలు నీరసం అవుతూ ఉంటారు. చాలామంది చాలా ప్రాంతాల్లో దీన్ని సందులు తాగడం అని అంటారు. ఇవి ముఖ్యంగా చిన్నపిల్లలకు సంవత్సరంలో పిల్లలకు ఎక్కువగా అవుతుంటుంది. ముఖ్యంగా ఇది సరి సంఖ్య ఉన్నటువంటి నెలలలో వీళ్ళకు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇది కొంత మూఢనమ్మకం అయినప్పటికీ చాలా వరకు కూడా చాలామంది నమ్మి తీరాల్సిందే. ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి, ఇలాంటి సందర్భాల్లో పిల్లలను ముఖ్యంగా అంటే ఎక్కువగా దోమలు ఉన్న ప్లేస్లో కానివ్వండి, లేదంటే మురికి ప్రాంతాల్లో కూడా ఉండనివ్వద్దు. ఎక్కువగా బ్యాక్టీరియా వల్ల ఈ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు ఎలా, చాలామంది కూడా ఏదో ఒకటి తాయితులు అలాంటివి కట్టిస్తూ ఉంటారు, మెడిసిన్ వాడుతూ ఉంటారు, ఆయన కూడా తగ్గదు. అయితే కొంతమంది తగ్గుతుంది కాదనే లేదు, కదే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా కనుక మీరు ఖచ్చితంగా పాటించట్లయితే తప్పకుండా వాళ్ళకి మంచి ఉపశమనం త్వరగా అనే మోషన్స్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కావాల్సిందల్లా ఆవాలు. ఈ ఆవాలు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాపకు 8 నెలలు అనుకుందాం, అప్పుడు 8 ఆవాలు తీసుకోవాలి. పాపకు 10 నెలలు అనుకుందాం, అప్పుడు 10 ఆవాలు తీసుకోవాలి. అట్లా ఎన్ని నెలలు ఉంటే అన్ని ఆవాలు తీసుకోవాలి, ఓకేనా, ఇష్టమైనట్టుగా కాకుండా ఎన్ని నెలలు ఉంటే అన్ని ఆవాలు తీసుకోవాలి. సరే, ప్రస్తుతానికి మనం 10 నెలల పాప అనుకుందాం. 10 ఆవాలు తీసుకొని దాన్ని ఏం చేయాలంటే ఒక ఎలా అంటే గరిటెలో, ఒక గరిటెలో వేసుకొని చిన్న మంట మీద వేగనివ్వండి. వేగిన తర్వాత చల్లార్చిన తర్వాత దాన్ని పొడిలాగా చేయండి ఆ 10 ఆవాలను. అర్థమైందిగా, 10 ఆవాలు తీసుకొని ఒక గరిటెలో వేసుకొని దాన్ని వేడి చేయాలి. గరిటెను వేడి చేస్తే అవి కూడా కొద్దిగా వేగుతాయి. వేగిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని పొడి చేసి దానికి కొద్దిగంత తేనె కలిపి పిల్లలతోటి నాకిస్తూ ఉండాలి. ఇలా నాకిస్తున్నట్లయితే తప్పకుండా పిల్లలకు ఉపశమనం కలిగిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి, నార్మల్ మోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని చాలా ప్రాంతాల్లో సందులు అని కూడా అంటూ ఉంటారు. సో చిన్నపిల్లలు కనుక ఇలాంటి సమస్య బాధపడుతుంటే ఈ చిట్కాని ఫాలో అవ్వండి, తప్పకుండా పిల్లలకి ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా వద్ద కూడా రావచ్చును. మా యొక్క అడ్రస్ కూడా పూర్తిగా ప్రతిసారి ప్రతి వీడియోలో పెట్టడం జరుగుతుంది. డాక్టర్ టి నర్సయ్య రామా క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్ట్రిక్ట్. పిన్కోడ్ 506164 అండ్ మా మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నా కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.